సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి చూద్దామండి. మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ రెండు టూ టైప్స్ ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్, రెండోది నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అండి. ఈ కన్వెన్షనల్లో మనకి ఫాజిల్ ఫ్యూల్స్ వస్తాయన్నమాట. అంటే ఫాజిల్ ఫ్యూల్స్ అంటే ఏంటంటే కోలు, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కూడా మనకి కన్వెన్షన్లో వస్తాయండి. వీటిని మనం నాన్ రెన్యూవబుల్ అని కూడా అంటారు. ఎందుకంటే వీటిని మళ్ళా వాడిన తర్వాత మళ్ళా మనం రిపీట్ చేయలేమంటే ఒకసారి వాడిన తర్వాత అది మనకు వేస్ట్ అయిపోతుంది అనమాట. అదే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. వాటిలో మనకి ఏముంటాయి, సోలార్ ఉంటుంది, విండ్ ఉంటుంది, హైడల్ పవర్ ఉంటుంది, టైడల్ ఉంటుంది. సో ఇవి ఏంటంటే మనం వాడి కొలది ఇవి ఎగ్జాస్ట్ అవ్వు అంటే. సో మనం డైలీ వీటిని వాడుకోవచ్చు, కానీ ఇందులోకి వస్తే మనకి నాన్ రెన్యూవబుల్లోకి వస్తే సో వాడి కొలది ఇవి తరిగిపోతుంటాయి. కానీ నాన్ కన్వెన్షనల్లో మనకి తరగడం అంటూ ఉండదు, లైఫ్ లాంగ్ మనం వాటిని వాడుకోవచ్చు. సో వాటి వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఏమీ ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ రెడ్ గ్రీన్ పెట్టాను, ఈ కలర్స్ ఎందుకు పెట్టాను అన్నది మీరు నాకు కామెంట్లో చెప్పండి.